ఏటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మెడికల్ ఆన్ఫిట్ పేరిట ఓ కుటుంబానికి టకోరా వేసిన ఆయన తాజాగా తనను సైతం మోసం చేశాడంటూ రాజేందర్ రెడ్డి అనే బాధిత న్యాయవాది ఒకరు ఆపుతున్నాడు. తన వద్ద భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తానని చెప్పి డబ్బులు నేటికి ఇవ్వడం లేదని రాజేందర్ రెడ్డి తన గోడు వేలబోసుకున్నారు. బాధితుని కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా మందమరి మండలం పులిమడుగు గ్రామ శివారులో సీతారామయ్య భూమి కొనుగోలు చేశారు. 13 ఎకరాల పైచూలిక భూమికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. కాకపోతే రిజిస్ట్రేషన్ అయ్యాక మొత్తం డబ్బులు సీతారామయ్య చెల్లించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికైనా 13.9 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో 1,70,00,000 చెల్లించాడు. మరో 15,70,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తానని బుకాయించాడు. తీరా రిజిస్ట్రేషన్ అయ్యాక తర్వాత లెక్కలు చూసుకుందామంటూ బురిడి కొట్టించినట్లు తెలుస్తుంది. బ్రోకర్ల ద్వారా బేరం కుదుర్చుకున్న సీతారామయ్య డబ్బులు ఇస్తానని చెప్పి నేటికి సంవత్సరం గడుస్తున్నా ఇవ్వలేదు. అమ్మిన భూమికి దారి లేదంటూ దాటి వేస్తున్నాడని ఆయన వివరించారు. జరిగిన దానిపై న్యాయపరమైన పోరాటం చేస్తానని రాజేందర్ రెడ్డి తెలిపారు. సాటిస్ఫై కాలేదు కాబట్టి మా పైసలు మాకు మీ పైసలు మీకు ఇస్తాం మా భూమి మాకు చేయాలి ఎందుకు ఇస్తాం అట్లా అట్లా చేయాలి మీరు ఆనాడు ఉన్న రేట్ ఈనాడు ఉంటదా మరి ఇవాళ ఆ రోజున మీరు డబ్బులు ఇచ్చి ఉంటే పరిస్థితి ఎట్లయింది రిజిస్ట్రేషన్ ఎట్లయింది ఆనాడు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే నేను ఎందుకు డబ్బులు ఇను ఎందుకు ఏ రిజిస్ట్రేషన్ చేయలేదు చేస్తానని అడిగారా మీరు నాకు పేపర్ మీద రాసి ఇచ్చింది ఏమని రాసి ఇచ్చారు మీరు ఏమని రాసి ఇచ్చిన ఏమని రాసి ఇచ్చారు చూడు చదవండి మళ్ళీ నేనే చదువుతున్నా 1,50,00,000 రూపాయలు అయింది 13 ఎకరాల 9 గుంటలకు 1,43,000 ముట్టినవి రిజిస్ట్రేషన్ అయిన రోజునాడు 15,70,000 రూపాయలు ఇవ్వాలి అని రాసి ఇచ్చారు ఎవరికి ఇవ్వాలని రాసిన నాకే రాజేంద్ర రెడ్డికి దేవేందర్ రెడ్డికి అని రాసిన దేవేందర్ రెడ్డి పేపర్ పంపించండి మీరు చాలా మందికి ఇచ్చారు ఆ కాపీలు నాకే వచ్చినాయి కానీ రాణి మరి అంట దేవేంద్ర రెడ్డి పేరుందా అందులో దేవేంద్ర రెడ్డి పేరుందా దేవేందర్ రెడ్డి పేరుందా పేరు ఛాలెంజ్ అమ్మని ఇద్దరికి ఛాలెంజ్ ఎందుకు దాంట్లో మరి దేవేంద్ర రెడ్డి పేరుందని ఎట్లా మాట్లాడతారు సార్ మీకు ఆల్రెడీ కాపీలు వచ్చినాయి అంటున్నారు అన్ని వచ్చినాయి అన్ని వాదనలు వద్దు మనకి మాటలు ఎందుకు కానీ నేను నాకు అవి వస్తే చేస్తా లేకపోతే లేదు సార్ అదే అదే పెద్దరికని నిలబెట్టుకున్నారు గట్టిగా